కామారెడ్డి కలెక్టర్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాప్ వద్ద పెట్టిన ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని కలెక్టర్ను ప్రశ్నించింది కేంద్ర మంత్రి. కిలో రేషన్ బియ్యానికి 29 రూపాయలను కేంద్రం భరిస్తుందంటూ గుర్తు చేసింది. బీర్కూర్లో ఉన్న రేషన్ షాప్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీతారామన్ ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫోటోను పెట్టకపోవడంతో కలెక్టర్ జితేష్ పాటిల్ను క్లాస్ పీకింది. తన వంతు ఎంత ఇస్తుంది? నాట్ ఎట్ ఆల్. యువర్ ఆఫీసర్ ఆఫ్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బిలాంగింగ్ టు తెలంగాణ కేడర్. యువర్ స్టెలింగ్ ద స్టేట్ ఇస్ గివింగ్ బాకీ 34 మంత్స్. ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ 34 మంత్స్. ఎక్స్క్యూజ్ మీ, డు యూ వాంట్ టు థింక్ అబౌట్ యువర్ ఆన్సర్? మీరు ఆలోచించుకొని అంటే నేను విన్నా కదా, హాఫ్ అన్ అవర్ మళ్ళీ నేను మీడియాని మీట్ చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారికి వెంటనే తెలియపోయినా పాపం కష్టపడి కష్ట ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను. నేను ఉజ్జాయింపుగా చెప్పాను, మోటా మోటాగా చెప్తున్నాను. కలెక్టర్ గారు తర్వాత నాకు కరెక్ట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర 30 రూపాయలకి ఇస్తుంది, 28 అనుకోండి, ఓకే. దానిపైన ప్రజలు 1 రూపాయి ఇస్తున్నారు, 28 + 1 = 29. దాని తర్వాత మిగిలినది ఎంతండి? 4 రూపాయలు అనుకోండి కదా, 30 + 4, 30 + 5 పెట్టు. రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయి, నేను ఉజ్జాయింపుగా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయి, ప్రజలు 1 రూపాయి, మిగిలిన 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ ఇస్తుంది. ఇది ఒకటైందా? మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. ప్లీజ్ టెల్, ఇప్పుడే చెప్తున్నారట మంచిది. మార్కెట్ ప్రైస్ ఏదైనా ఉందా? దానికి పర్చేస్ చేసుకుని మనకి 3 రూపీస్ గవర్నమెంట్ సో సపోజ్ 35 రూపీస్ ఉంటాయి, 32 రూపీస్ పే చేసి 3 రూపీస్ గవర్నమెంట్ పే చేస్తుంది, 2 రూపీస్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి మనకి. అదే నేను ఇక్కడ చెప్పాను మీకు, ఈయన చెప్పింది ఇన్నో స్పష్టంగా. రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 28 రూపాయో 30 రూపాయో పెట్టి ప్రజలకి 1 రూపాయి నువ్వు ఇచ్చే చాలు బాబు, నువ్వు బీదరకంగా ఉండవాళ్ళు అని చెప్పి ప్రజలు 1 రూపాయి, రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయి, సరే 2 కాదు 3 అనుకుందాం, మిగతా 30 రూపాయి కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం అన్ని కాస్ట్ కూడా, లాజిస్టిక్స్, లారీ, స్టోరేజ్ అన్ని కాస్ట్ కూడా పెట్టి టోటలీ ఉచితంగా పంపిస్తుంది. ఆ ఉచితంగా పంపించేది జనానికి అందుతుందా లేదా అని నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి తర్వాత ఇస్తాను అంటున్నారు డేటా. ఇక్కడ ఉన్నవాళ్ళు అందించుంటారమ్మా, నేను సస్పిషన్, నా సస్పిషన్కి జవాబు కావాలి. ఇక్కడ వచ్చిందా లేదా అనే అడిగే ప్రశ్న. దీంట్లో ఫైనల్ పాయింట్, మొత్తం ఉచితంగా నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా, స్టోరేజ్ ఖర్చు కూడా లేకుండా మార్చి ఏప్రిల్లో కోవిడ్ వచ్చి జనానికి వచ్చి బియ్యం తీసుకోవడానికి కూడా ఉంటుందో లేదో, చేతులు డబ్బు ఉంటుందో లేదో అని మొత్తం ఫ్రీగా ఇచ్చే ఆ ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెట్టమనంటే, ఇక్కడ ఈ ఒక్క ఏరియాలో మాత్రం కాదు తెలంగాణలో ప్రధాని ఫ్లెక్స్ పెట్టండి అని అంటే పెట్టనివ్వట్లేదు. అది పెట్టడానికి వస్తే మా వాళ్ళ మీద గంతులేయడం, అది చింపేసి పారేయడం ఇవన్నీ అవుతున్నాయి. దేశ ప్రధాని ప్రజల కోసం చేసే కార్యక్రమం దీనికి ఇవాళ నేను ఇక్కడ చెప్తున్నా. మా వాళ్ళు నేను తీసుకొచ్చి ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెడతారు,